చూసినా అదేమిటో గ్రహించలేదు. అందుకే జ్ఞానానికి అధ్యయనానికి మన జీవితాల్లో అంతటి ప్రాధాన్యం. మనిషి మనుగడను సుగమం చేసిన అపూర్వ ఔషధం పెన్సిలిన్. పెన్సిలిన్ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చాలా కాకతీయంగా కనుగొన్నాడని చాలామంది చెబుతూ ఉంటారు, కానీ అది పూర్తి నిజం కాదు. వాస్తవానికి సైన్స్ ఆవిష్కారాల్లో యాదృచ్ఛతకు అంతగా తావు లేదు. యాపిల్ పండు నేల రాలడం ఎంతోమంది చూసే ఉండవచ్చు, కానీ దానిలోని మర్మం ఏమిటో న్యూటన్ బుర్రకే తట్టడానికి కారణం అపరిమితమైన జ్ఞానదాహంతో అప్పటికే ఆయన దానికి సంబంధించిన ప్రాథమిక నేపథ్య విజ్ఞానాన్ని మదిస్తూ ఉండడం. ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఔషధాన్ని ఆవిష్కరించడంలో వెనుక దాగి ఉన్న సూత్రం కూడా ఇదే. వినండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సైన్స్ నాటిక. ఉప్పాడపత్తిపల్లి జిల్లా పరిషత్ విద్యార్థులు ప్రదర్శిస్తున్న సైన్స్ నాటిక. ఇందులో పాత్రధారులు ప్రతాప్, హేమరాజ్, మార్క్, జాషువా, ప్రశాంత్, రవి, శివాజీ, సాయిరామ, నాగలక్ష్మి, శ్వేత. కథామూలం ఏ వెంకటాచార్య. నాటకీకరణ సిద్ధాంతపు బెన్ జాన్సన్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వినండి సైన్స్ నాటిక అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అమ్మా, అదేంటి ఉత్తర్లో ఉంది? ఎవరు రాసా చెప్పా చెప్పమ్మా. ఉండలేక్స్, మీ అన్నయ్య రాశాడు. లండన్ నుంచి అన్నయ్య రాశాడా? అమ్మా, నేను ఒకసారి చదువుతానవ్వా. ముందు ఇస్తానండు. అలా ముందు ఇస్తానండు, అలా నాకు చిరిగిపోద్ది. చదివేసావా అమ్మా? ఆ, చదివాను. నిన్ను మీ అన్నయ్య లండన్ పంపమంటున్నాడు, అక్కడ బాగుంటుందంట. నిన్ను సెంట్ మేరీ స్కూల్లో చదివిస్తాడంట, సీటు కూడా చూశాడంట. నేనమ్మా, నేను నీ దగ్గర ఉండనిచ్చిందేనా? నా బావు కదూ, నాన్న చనిపోతే ఏం చెప్పారు? బాగా చదువుకోమన్నారా? నన్ను బాగా చూసుకోమన్నారా? అన్నాడు, నిన్ను బాగా చూసుకోవడానికి నేను ఉన్నాను కదమ్మా, నేను ఏదైనా చేస్తానమ్మా. ఆ, అన్నీ చేద్దామ్మా, నేను రేపే వెళ్ళిపోతాను. ఎంత మంచోడు అలెక్స్. ఏం గ్రేస్, ఎక్కడ బయలుదేరారు? స్కాట్లాండ్ బోర్ కొట్టిందా ఏంటి? ఏంటి ఆకరుల్లా ఉన్నాడు, పేరు మర్చిపోయాను. వీడు మా ఆకరవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. బాబు, పీటర్ అంకుల్ నమస్కారం చెప్పు. నమస్తే అంకుల్. వెళ్ళే వాడికి అంకుల్ కెప్టెన్. గ్రేస్, ఎక్కడ దించాలి చిచ్చలపడి ఉండి నిన్ను? నేను రావడం లేదన్నయ్య, అలెక్స్ని లండన్ పంపిస్తున్నాను. వీళ్ళ అన్నయ్య పంపించమన్నాడు. ఎవరు? థామస్ లండన్లో ఉన్నాడు కదా. ఆ, వాడే, ఆ పెద్దోడు. వాళ్ళ నాన్న ఆహు ఉంటే ఎంత సంతోషించేవాడు. చాలా ఇబ్బందులు పడ్డారు గ్రేస్, పిల్లల్ని బాగా పెంచావు. ఆ దేవుని దీవుని నీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ అన్నయ్య. అలెక్స్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు, అక్కడ థామస్ గెలుస్తాడు నిన్ను. ఏం దిగులు పడకమ్మా, నేను దగ్గర ఉంటాను కదా. ఏవో పద పద వాడ బయలుదేరుతుంది. అమ్మా, తప్పదు నాన్న, ఏడవకు. నేను నీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. నా ఫ్లెమింగ్ గొప్పవాడు అవ్వాలి, ఎంతంటే ప్రపంచం గర్వించే అంత గొప్పవాడు అవ్వాలి. రండి రండి, వాడ బయలుదేరుతుంది. వస్తుంది, అందరూ దిగండి. అలెక్స్, అన్ని సర్దుకున్నావా? అదిగో మీ అన్ని థామస్ అక్కడ ఉన్నాడు చూడు. థాంక్స్ అంకుల్, నిన్ను నేను మర్చిపోను. ఓకే, బై బై, జాగ్రత్తగా వెళ్ళు, బాగా చదువు. అలెక్స్, నేను అన్నయ్య థామస్ ని జాగ్రత్తగా దిగు, సామాన్లన్నీ జాగ్రత్త. అన్నయ్య బాగున్నావా? వదిన కూడా బాగుందా? అందరూ బాగున్నారు, కానీ అన్ని సామాన్లు జాగ్రత్త చూసుకున్నావా? ఆ పద పద అలసిపోయింటాం, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అలాగే అన్నయ్య, అన్నీ ఉన్నాయి. అన్నయ్య,
నేను ఎక్కడైనా పనిచేస్తా, చదవను, నేను భారం కదన్నయ్యా. అలెక్స్ నువ్వు నాకు భారమేట్రా, నువ్వు నా తమ్ముడో గానీ ఇక్కడ నేను బాగానే సంపాదిస్తున్నాను గానీ. అమ్మ నాన్న ఆశించినట్టు మెడిసిన్ చదువుతాను. అందుకే నీకు మెడికల్ స్కూల్లో సీట్ సంపాదించాను. థ్యాంక్స్ అన్నయ్య, నాకు సెంటిమేరిస్ లో బ్యాక్టీరియాలజీ చేయాలని ఉంది. దిగు దిగు, ఇదే మన ఇల్లు. హలో సార్. హలో, రండి కూర్చోండి. మీరు చాలా పేరు పొందిన కళాకారులు ఉన్నారు. మీ పేరేదో? పేరేదేతలేండి, రచయితల్ని కళాకారుల్ని పొట్టను పెట్టుకుంటున్నా. సిప్లిస్ వారసుని. సిప్లిస్ కి వైద్యం చేస్తాను ఎవరు చెప్పారు మీకు? లండన్ నగరం అంతా తెలుసు. సిప్లిస్ కి వైద్యం చేయడంలో డాక్టర్ ఫ్లెమింగ్ పేరున్నవాడని. ఆ పుణ్యమంతా జర్మన్ డాక్టర్ పాల్ ఎర్లిచ్దే. ఆసనికంతో సల్వర్సన్ అనే మందు కనిపెట్టాడు, దాని నేను అడుగులకు తీసుకొచ్చాను. నాకు రోగం ఏమవుతుందా డాక్టర్? నిశ్చింతగా మీరు వెళ్ళవచ్చు. నేను రాసిన మందులను క్రమం తప్పకుండా వాడాలి సుమా. థ్యాంక్ యూ డాక్టర్. అమిల్యా, అమిల్యా. ఆ వస్తున్నా ఫ్లెమింగ్. ఏంటి మీ చేతిలో టెలిగ్రామ్ లా ఉంది? ఎస్ అమిల్యా, ప్రపంచ యుద్ధ సైనికులకు వైద్యం చేయడానికి లండన్ ప్రభుత్వం రమ్మని పిలిచింది అమిల్యా. వెళ్ళక తప్పదు. సరే ఫ్లెమింగ్, సరంజామ్ అంతా సిద్ధమంటారా? తప్పదు అమిల్యా, కొద్దిరోజులుగా వెళ్ళి వస్తా. అలాగే ఫ్లెమింగ్. రండి అలెగ్జాండర్, రండి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాం. నా పేరు ఆర్మీ ఆఫీసర్ శాంసన్. నా సేవలు మీకు ఏ రూపంలో కావాలో తెలియజేస్తారా శాంసన్? ఎస్ అలెగ్జాండర్, మీరు సిఫిలిస్ వ్యాధిని అరికట్టడంలో ఎంతో కృషి చేశారని విన్నాం. సైనికులకు సిఫిలిస్ వ్యాధిని నయించడానికి పిలిచారా నన్ను? గుడ్ జోక్. నాకు సైనికుల స్థావరాన్ని చూపించగలుగుతారా శాంసన్? ఓ ష్యూర్, పదండి. ఎవరు ఎవరు వచ్చింది? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డాక్టర్, డాక్టర్ నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను డాక్టర్. రెండు కాళ్ళు తెగిపోయి డాక్టర్, ఒళ్ళు మనడం లేదు, సీమి కారిపోతుంది. నాకు ఇన్ఫెక్షన్ దగ్గర వైద్యం చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. అమ్మా అమ్మా. ఇలాంటి వారు కొన్ని వందల మంది ఉన్నారు అలెగ్జాండర్. మీరందరికీ వైద్యం చేయాలి సుమా, మీరందరి ప్రాణాలు కాపాడాలి. మిమ్మల్ని అందుకే పిలిచాం. ప్రస్తుతానికి నా దగ్గర యాంటీబయాటిక్ ఏం లేదు శాంసన్. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల గాయాలు కుళ్ళిపోతున్నాయి అనుకుంటా. ఆ దేవుడే వీళ్ళు రక్షించాలి. నా చేత నిన్న నేను చేస్తాను ఆర్మీ ఆఫీసర్. థ్యాంక్ యూ డాక్టర్ ఫ్లెమింగ్. ఏ ఎవరక్కడ, నర్సులందరూ కలిసి డాక్టర్ గారికి సహాయం చేయండి. ఎంత దారుణం, ఎంత అమానుష్యం. ప్రపంచ యుద్ధం ఎందరిని బలి తీసుకు. కళ్ళు చేతులు తెగిపోయి కొందరు ఇన్ఫెక్షన్ సోకి ఇంకొందరు మరణించారు. బ్యాక్టీరియా వారి ప్రాణాలను తీసింది. బ్యాక్టీరియాను నిర్మూలించే మందు లేకపోవడం ఈ భూమిపై మానవ జీవరాశి చేసుకున్న మహాపాపం. ఎలా ఎలా బ్యాక్టీరియాను నిర్మూలించే మందును కనిపెట్టడం ఎలా? నిద్రాహారాలు మానైనా సరే బ్యాక్టీరియాకు మందు కనిపెట్టాలి. ఈ మానవ జాతిని రక్షించాలి. ఎలా ఎలా? నా పరిశోధనలే దానికి వీధికి కావాలి. ఏంటి డాక్టర్ ఫ్లెమింగ్ సార్, దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. రా లివింగ్స్టన్, నీ సహకారం నాకు పూర్తిగా కావాలి. ఏమీ కాదు కానీ పెట్టిషన్ని వరుసగా పెట్టి ముందు. కబోర్డ్లో ఉన్న రకరకాల బ్యాక్టీరియాలు అన్నీ పెట్టిషన్లో వరుసగా పోసుకుంటూ వెళ్ళు. మైక్రోస్కోప్ టేబుల్పై పెట్టు. ముందు కిటికీ తెరువు, వెళ్తే కనబడేలాగా. ఎవరొచ్చినా సరే నేను లేనని చెప్పు. నా జీవితాన్ని అర్పించైనా సరే బ్యాక్టీరియాను సంహరించే కారకాన్ని కనిపెడతాను. అలాగే సార్. హే లివింగ్స్టన్ సార్, ఎక్కడ ఉన్నారు? సారా మేడం గారా, రండి రండి. కానీ సారు ఎవరొచ్చినా లేరని చెప్పమన్నారండి. చెప్పమంటారు చెప్పమంటారు. ప్రయోగాలు చేస్తూ కూర్చుంటే ఆరోగ్యం పాడవదు. ఏరీ ఎక్కడున్నారు? ఫ్లెమింగ్ ఫ్లెమింగ్ ఏరీ ఎక్కడున్నారా? నిద్ర ఆరాలు మానేసి ప్రయోగాలు చేస్తున్నారు. లగండి లగండి. సారా డియర్, నాకు దేని మీద ఆసక్తి లేదు. యుద్ధ సైనికులు ఏడుపులే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పాపం వారి శరీరాలు పుండ్లు పడి గుళ్ళు పోయి దుర్భరంగా చనిపోతున్నారు వారక్కడ.
వారిని రక్షించే ప్రయత్నం చేయాలి సార్ డియర్. ముందు మనకి సెలవులు ఇచ్చారు, బయలుదేరండి. అలా టూర్కి వెళ్ళొస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అది కాదు సార్ డియర్, కొన్ని ఎక్స్పెరిమెంట్ అలా ఉండిపోయాయి. అబ్బాబా చేదురుగానే ముందు ఇంటికి పదండి. లివింగ్స్టన్, ల్యాబ్లో అన్ని అలాగే వదిలేసాయి, వచ్చాక సర్దుకుందాం. ల్యాబ్కు తానవసే ఇచ్చి నాకు, నేను టూర్కి వెళ్ళి వస్తాను, నువ్వు కూడా సెలవులు తీసుకో. అలాగే సార్, ఇదిగో ల్యాప్టాప్ ఉంటానండి. హ్యాపీ జర్నీ మేడం, హ్యాపీ జర్నీ సార్. నమస్తే అలెగ్జాండర్ సార్. టూర్ బాగా జరిగిందా? ఏం జరగడం, అదో ఆనందం. మనసంతా ఇక్కడ ఉంది సుమా. గొప్ప గొప్ప ల్యాబ్తో తెరువు. ఎన్నాళ్ళయింది ఆ ల్యాబ్ గల పిలిచి. మీరు నిజమైన సైంటిస్ట్ సార్. అబ్బబ్బా, ఒక నెల రోజులకి ల్యాబ్ అంతా పూజ పెట్టేసింది చూడు లివింగ్స్టన్. అవును సార్, నేను గది అంతా దులిపేస్తాను, మీరు అలా కూర్చోండి. అయ్యో, ఆ రోజు కంగారులో పెట్టి డ్రెస్సులు శుభ్రం చేయకుండా అలాగే ఉండేస్తాను లివింగ్స్టన్. ఇది ఒకసారి చూడండి. అరే, పెట్టి డ్రెస్సుల్లో కూడా పూజ పెరిగిందే. లివింగ్స్టన్, లివింగ్స్టన్, ఇందులో బ్యాక్టీరియా కనబడట్లేదు. ఏంటి సార్, నన్ను డ్రెస్సుల్లో వేశానే. మనం సెలవులోకి వెళ్ళేటప్పుడు ప్రతి డ్రెస్సులోని బ్యాక్టీరియా నింపమన్నాను, నింపావా? నింపాను సార్, ప్రతి డ్రెస్సుల్లో బ్యాక్టీరియా నింపాను. అయితే డ్రెస్సుల్లోని బ్యాక్టీరియా ఏమైనట్టు? బ్యాక్టీరియాని పూజ తినేసిందా? పూజ తినేసింది, పూజ తినేసింది. యురేకా, యురేకా! బ్యాక్టీరియా సంహారక కారకాన్ని కనిపెట్టేశా, కనిపెట్టేశా. ఏంటి సార్, బ్యాక్టీరియాని పూజ తినేసిందా? నిజమే సార్, మీరు చాలా గొప్పగా అవుతారు సార్. ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది సార్. లివింగ్స్టన్, లివింగ్స్టన్, ముందు నాకు కావాల్సిన పరికరాన్ని ఇక్కడ అమర్చు. మైక్రోస్కోప్, స్లైడ్లు, లిజరెన్, కమాన్, ఎవ్రీథింగ్. అరే, ముందు కిటికీ తిరుగు, వెలుతురు కనబడేలాగా. అలాగే సార్, క్షణంలో అన్నీ సిద్ధిస్తా. ఓ మై గాడ్, మనుషులను రకరకాలుగా బాధిస్తున్న స్టిఫ్లోకాకస్ బ్యాక్టీరియన్, పెనిసిలియం నోటాటం జాతి శిలీంద్రం బ్యాక్టీరియన్ చంప తినేసింది. లివింగ్స్టన్, లివింగ్స్టన్, చూడు చూడు, దీన్ని ఏమంటారంటే పెనిసిలియం నోటాటం జాతి శిలీంద్రం. మనం డిసిలి వేసింది స్టెప్లోకోకస్ బ్యాక్టీరియా. అంటే అంటే పెనిసిలియం సిలిండ్రం ఓ అపూర్యమైన ఔషధంగా పనిచేస్తుందన్నమాట. ఇక దీనిపైన నా ప్రయోగం. మీరు కనిపెట్టింది ఇంతకు పూర్వం 1000 నుండి ఎవరూ సాధించలేని విజయం సార్. అసలు ఈ డిసిల్లోకి సిలిండ్రం ఎలా వచ్చింది సార్, నాకు అర్థం కావట్లేదు సార్. ఎలాగొచ్చిందో కానీ లివింగ్స్టన్, కింద ఫ్లోర్లో మైకాలజీ ల్యాబ్లో నుంచి వచ్చిండొచ్చు. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. ఇది ప్రపంచ మొట్టమొదటి యాంటీబయాటిక్ మందు అవుతుంది సుమా. దీనికి పెన్సిలిన్ అనే పేరు పెడుతున్నాను. ఎలాగుంది లివింగ్స్టన్? బాగుంది సార్, పేరు పెన్సిలిన్. పెన్సిలిన్ ముందు కనిపెట్టింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని భూమి ఉన్నంత వరకు మానవాళి మిమ్మల్ని గుర్తించుకుంటుంది సార్. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడంతే లివింగ్స్టన్. కంటితో చూసిన దాన్ని విస్మరించి వదిలిపెట్టలేకపోవడం ఒక్కటే నేను చేసిన పని లివింగ్స్టన్. బ్యాక్టీరియాలజిస్ట్గా ఆసక్తి కొద్ది దీనిపై కృషి చేశా. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. నాకంటే ముందు ఎంతోమంది కృషి చేశారు. జోసెఫ్ లిస్టర్, విలియం రాబర్ట్స్, ఎర్నెస్ట్ గ్రీసియా, అందరికీ విజయం దక్కుతుంది లివింగ్స్టన్. ఇది మీ మంచి మనసు సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? దీన్ని యాంటీబయాటిక్ మందుగా మార్చాలి. దానికి చాలా కృషి చేయాలి. నమస్తే, నమస్తే, ఎవరు మీరు? అలెగ్జాండర్ సార్. సార్, నా పేరు ఎర్నెస్ట్ చైన్ అంటారు సార్. సార్, నా పేరు ఆక్స్ఫర్డ్. నాతో మీకేం పని సార్? అలెగ్జాండర్ సార్, 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. మీరు కనిపెట్టిన పెన్సిలిన్ మందుని మరింత అభివృద్ధి చేయడానికి మాకు సహకరించాలి సార్. నేను బ్యాక్టీరియా నిర్మూలన కారకానికి అనుకున్నది నిజమే, కానీ మనుషులపైన జంతువులపైన చాలా ప్రయోగాలు చేయాలి. పెద్ద ఎత్తున మందు తయారు చేయాలి. నాకంత ఓపిక లేక ఆ ప్రయోగాన్ని అక్కడతో వదిలేశాను. మీరు కొనసాగిస్తానంటే అంతకంటే సంతోషమేముంది?
తప్పకుండా సార్, యుద్ధం ముగిసేలోగా పెన్షన్ ముందునే అధిక మొత్తంగా తయారు చేస్తాం. శుభం, ఆ దేవుడు మీకు తోడుండును గాక. సార్, అలెగ్జాండర్ సార్, గురువు గారు, మీకు నేను శిష్యుని అయినందుకు గర్విస్తున్నాను సార్. అబ్బబ్బా, విషయం నన్ను వదిలిపెట్టరా, సంగతి చెప్పరా ముందు. పెద్ద పార్టీ ఇస్తారంటేనే చెప్తాను సార్. అలాగేలే, చెప్పు త్వరగా లే. ద గ్రేట్ అలెగ్జాండర్ సార్కి నోబెల్ బహుమతి వచ్చింది. వాట్, నాకు నోబెల్ బహుమతి వచ్చిందా? థ్యాంక్ గాడ్. ఏది, టెలిగ్రామ్ చూడండి. స్వీడిష్ అకాడమీ నుండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హోవార్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ చైనులకు కలిపి 1945 నోబెల్ బహుమతి ప్రదానం జరుగును. థ్యాంక్ యూ జీజస్, మీ దీవెనలు అతి గొప్పవి.